Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలయ్య అన్స్టాపబుల్ షోపై చంద్రబాబు దెబ్బ మామూలుగా లేదుగా. తాజాగా విజయవాడలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఏపీలో రాజకీయంగా ప్రకంపనలను రేపుతోంది. వీరిద్దరి భేటీతో పవన్కు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ వివరణలు ఇచ్చుకుంటూ ఉండగా, ఇప్పుడు పల్నాడులో టీడీపీ అధినేత పర్యటనలోనూ ఈ ప్రభావం కనిపించింది. చాలా కాలం తర్వాత చంద్రబాబు టూర్లో జనసేన జెండాలు దర్శనమిచ్చాయి. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అర్థమవుతోంది. విశాఖ ఘటనల నేపథ్యంలో విజయవాడలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇరు పార్టీల్లోనూ సంతోషం నింపుతోంది. అదే సమయంలో పవన్ పార్టీ జనసేనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీలో కలవరం పుట్టిస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి పొత్తు పెట్టుకుంటే వీరితో రాబోయే రోజుల్లో ఏ పార్టీలు కలిసి వస్తాయన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. అన్నింటికంటే మించి వీరిద్దరి భేటీపై అధికార వైసీపీ నిప్పులు జరుగుతోంది. ఇలా ఎటు చూసినా వీరిద్దరి భేటీ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై పడుతోంది. పవన్ కళ్యాణ్తో చంద్రబాబు తాజా భేటీ ప్రభావం తాజాగా పల్నాడులో ఆయన నిర్వహించిన టూర్లోనూ కనిపించింది. ఇన్నాళ్ళు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కలిసి పనిచేద్దామని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నా ముందుకు రాని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజా భేటీ తరువాత ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు కనిపిస్తోంది. దీని ప్రభావం క్షేత్రస్థాయిలోనూ కనిపిస్తోంది. ఈ విషయం చంద్రబాబు పల్నాడు టూర్లో స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు టూర్లో ఇప్పుడూ కనిపించే పసుపు జెండాలకు తోడు జనసేన పవన్ జెండాలు కూడా కనిపించడం చర్చనీయాంశం అవుతోంది.